అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అడవి ప్రాంతంలో తిరుపతి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఆకాశగంగా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ వాటర్ అనేది ఆకాశగంగా అంటే వాటర్ అనేది నిత్యం 365 డేస్ ఒక పెద్ద రెండు కొండల రాళ్ళ మధ్య నుంచి వస్తూనే ఉంటాయి వాటర్ అనేది. ఆ వాటర్ని స్వామివారికి ప్రతినిత్యం రాత్రి 12 గంటల సమయంలో 2 అర్చకులు వస్తారు. 2 అర్చకులు ఈ 2 గన్మెన్లు కాలినడకన వస్తారట. వచ్చి ఆ వాటర్ని తీసుకొని వెళ్ళి స్వామి గుడిలో 12 తర్వాత అభిషేకానికి పూజకి ఉపయోగిస్తారట. డైలీ ఈ విధంగానే ప్రతినిత్యం ఎన్నో ఇయర్స్ నుంచి ఈ కల్చర్ని ఫాలో అవుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఇక్కడ ఆకాశగంగాకి వెళ్ళాలంటే ఇక్కడ 300 మీటర్లు దిగి వెళ్తూ ఉండాలి. మళ్ళీ పైకి మనం 300 మీటర్లు పైకి ఎక్కి రావాలి. కిందికి ఉంటుంది కొండలో, రెండు పెద్ద కొండల మధ్యన ఈ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ గంగామాత ఉంటారు. రెండు పెద్ద కొండలకి టోటల్గా చెట్లతో గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్. దేవతామూర్తులు ఉంటారు మెట్లు దిగుతుండగా. ఇది ఈ విధంగా లోయలో ఉంటుంది. ఇక్కడ వచ్చే వాటర్ని మనం కాళ్ళతో తాకరాదు, ఓన్లీ చేతులతో తాకి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ వాటర్ అనేది వచ్చి ఆ విధంగా లోయలోకి పొంగుతూ ఉంటుంది. అడుగులు ఈ విధంగా వాటర్ అనేది ఒకరు కొండల మధ్యలో నుంచి వాటర్ అనేది కొన్ని ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచి వస్తూనే ఉంటుంది. ఆ వాటర్ అనేది ఈ విధంగా కిందికి లోయలోకి వెళ్ళి తిరుపతి డ్యాంలోకి వెళ్తుంది. అదరా.